ఎగ్జామ్స్ కి ఆల్రెడీ ప్రిపరేషన్ పూర్తి చేసున్నాం, ఎగ్జామ్స్ కి రెడీగా ఉన్నాం. అయితే ఈ కోవిడ్ లో భాగంగా మనకు లాక్డౌన్ లో భాగంగా ఒకసారి మన కొన్ని పునశ్చరణ చేసే ఉద్దేశంతో ఈ క్లాస్ ప్రారంభించడం జరిగింది. మనం ఈ క్లాస్ లో భాగంగా ముందుగా మార్పులకు చాలా కీలకమైన సముద్ర నుండి వెంచిత్రాలు, అలాగే బహుపదులు మరియు రెండు సమీకరణాలు రేఖీయ జత రేఖాచిత్రాలు ఏ విధంగా గీయాలి, సరూప త్రిభుజాలు మరియు వృత్తాలు స్పర్శ రేఖలలో నిర్మాణం, సాంకేతిక శాస్త్రం నుండి ఓజీ వక్రాల గ్రాఫ్ మొదలైన వాటి గురించి ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ముందుగా సముద్రులు, సముద్రంలో చేపల్లో వెంచిత్రాలు అనే టాపిక్ చాలా కీలకం. నాలుగు మార్పులు కలవడం జరుగుతుంది. ఆ సముద్రంలో అనే రెండు సమితులు ఇచ్చేసి ఏ యూనియన్ బి అంటే ఏ కామా బి యొక్క సమ్మేళనము అంటాం దీన్ని మనం. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ కామా బి అనే సమితిలో ఛేదము, ఏ మైనస్ బి మైనస్ ఏ మొదలు వాటిని షేడ్ చేసి వెంచిత్రాల ద్వారా చూపండి అని అడగడం జరుగుతుంది మనకి. ఈ విధంగా ఒక విశ్వ సమితి మీ అనేది తీసుకుంటాం. ముందు అందులో ఏ అనే సమితి, బి అనే సమితి, ఈ విధంగా రెండు సర్కిల్స్ రెండు వృత్తాలు తీసుకోవాలి. ఏ యూనియన్ బి, యూనియన్ అంటేనే సమ్మేళనం, సమ్మేళనం అంటే కలపడము అని అర్థం. అంటే ఏ బి రెండు వృత్తాలు పూర్తిగా ఆకరించబడిన ప్రదేశం, దానికి ఈ విధంగా షేడ్ చేసుకోవాలి మనం. ఏ యూనియన్ బి షేడింగ్ని ఈ విధంగా కూడా చూపించాలి కింద మనం షేడ్ అంటే. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ బి సమితుల యొక్క ఛేదము అంటే ఏ బి రెండు సమితులు కలవగా ఏర్పడిన ఉమ్మడి ప్రాంతం, అంటే ఏ అనే సమితి బి అనే సమితిని వృత్తాలతో సూచించడం జరిగింది. ఈ రెండు కలిసిన ప్రదేశం ఈ మధ్యలో షేర్ చేసాం, దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బిగా గుర్తిస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈ విధంగా షేర్ చేసిన భాగాన్ని చూపించాం. తర్వాత ఏ మైనస్ బి అంటే మైనస్ అంటే తీసివేయడం అనుకుంటున్నాం. ఏ అనే సమితి అంటే బి అనే సమితిని తీసివేయడం. ఇప్పుడు ఏ బి సమితులు ఈ విధంగా గుర్తించినప్పుడు బి అనే సమితిని తీసివేయడం అంటే ఇప్పుడు ఉదాహరణ మనం ఒక సీజన్ ఒక కత్తెర తీసుకొని బీని కట్ చేసాము అనుకోండి, ఆ మిగిలిపోయిన భాగమే ఏ మైనస్ బిని సూచిస్తుంది. అంటే కేవలం ఏ లో ఉన్న ప్రదేశం ఈ విధంగా ఏ మైనస్ బి మనం షేర్ చేసి చూపించాలి. అదేవిధంగా బి మైనస్ ఏ, బి మైనస్ ఏ అంటే బి అనే సమితిని ముందు రాయవలసిన అవసరం లేదు. ఈ విధంగానే ఏ బి అని సేమ్ ఏ మైనస్ బికి ఏ విధంగా అయితే రాస్తామో బి మైనస్ ఏ కూడా అదే విధంగా రాయాలి. రాసి బి నుండి ఏం తీసుకోవాలి, బి మైనస్ ఏ. ఇప్పుడు బి నుండి ఏ అనే దాన్ని తీసుకొస్తే ఈ ఉమ్మడి ప్రాంతం కూడా వెళ్ళిపోతుంది ఏతో పాటు, ఆ మిగిలిన భాగాన్ని బి మైనస్ ఏగా షేర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు బి ముందు రాసి ఏ అక్కడ రాసి గీసినా కానీ అందులో తప్పేం లేదు, ఎలా అయినా చేయొచ్చు. ఈ విధంగా బి మైనస్ ఏ అనే భాగాన్ని గుర్తించాలి. దీని మీద మనకి ఈ విధంగా అడగవచ్చు, వెంచిత్రాలు ఏమని అడగవచ్చు, లేదా దీని మీద మనకి అనువర్తనం అప్లికేషన్ ప్రాబ్లం కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఏ అనేది 12 యొక్క కారణాంకాల సమితి, బి అనేది 3 యొక్క మొదటి 5 గుణాల సమితి. అయితే వెంచిత్రం ఉపయోగించి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అని కనుగొనండి. ఫస్ట్ ఈ ఏ అనే ఏ బి అనే సమితిని మన ప్రశ్న రూపంలో రాసుకోవాల్సి ఉంటుంది. కారణాంకాలు అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే ఇంతకుముందు, అంటే 12 యొక్క కారణాంకాలు అంటే ఏ ఏకంలో 12 పోతుంది అనేది. ఒకటో ఏకం 2, 3, 4, 6, 12 ఇవన్నీ కూడా 12 యొక్క కారణాంకాలు ఏ అనే సమితిగా గుర్తిస్తాం. అదేవిధంగా బి యొక్క మొదటి 5 గుణిజాలు, గుణిజము అంటే గుణితము అని గుర్తుపెట్టుకోవచ్చు, అంటే మూడో గుణితం 3, 6, 9 కాదు. ఇక్కడ మొదటి 5 గుణిజాలు మాత్రమే అన్నారు కాబట్టి 3, 6, 9, 12, 15 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ బిని వెంచిత్రం ఉపయోగించి అని మనకి అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి ఈ విధంగా ఏ బి అనే రెండు సమితులు తీసుకోవాలి. ఫస్ట్ ఉమ్మడి ప్రాంతం అయినా ఈ ఏ ఇంటర్సెక్షన్ ఏదైతే అనుకున్నామో ఆ ఉమ్మడి ప్రాంతంలో రెండింటిలో ఉమ్మడిగా ఉన్న మూలకాలను ముందుగా గుర్తించాలి. 3, 6, 12
ఈ మూడు మూలకాలకి రెండు సమితుల్లో కూడా ఉమ్మడిగా ఉంది. ఆ ఉమ్మడి ప్రాంతంలో మూడు ఆరు కాలని గుర్తించాం ముందుగా. తర్వాత ఏ అనే శక్తి అంటే ఏ అనే వృత్తం మొత్తాన్ని సృష్టిస్తుంది. మనం ఇంతకుముందే మూడు ఆరు పన్నెండు గుర్తించాం కాబట్టి మిగిలిన మూలకాలు ఒకటి రెండు నాలుగుని ఈ విధంగా గుర్తించాం. ఇప్పుడు ఏ అనే సంఖ్యలో ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు అన్ని మూలకాలు కావడం జరిగింది. అదేవిధంగా ఈ ఉమ్మడి మూలకాలు తీసినాక మిగిలిన మూలకాన్ని బి మాత్రం అంటే బి మైనస్ ఏ భాగం అంటున్నాం కదా అక్కడ గుర్తించాం. తొమ్మిది పదిహేను తొమ్మిది పదిహేను ఈ విధంగా గుర్తిస్తే మన వెంచిత్రం అనేది గీయడం పూర్తవుతుంది. ఈ వెంచిత్రం ఆధారంగా ఆ అడిగిన నాలుగు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ యూనియన్ బి కనుక్కోమని ఏ యూనియన్ బి అంటే ఆల్రెడీ మనం చూసాం సమ్మేళనం అని చెప్పేసి అంటే ఏబి సమితులు మొత్తంలో ఉన్న మూలకాలన్నీ రాస్తే సరిపోతుంది. ఆ రాసేటప్పుడు కూడా ఆరు మూల క్రమంలో రాసుకోవాలి. ఒకటి రెండు మూడు నాలుగు ఆరు తొమ్మిది పన్నెండు పది. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ అంటే చేదలో అనుకున్నాం ఈ ఉమ్మడిలో ఉన్న మూడు మూడు ఆరు పన్నెండు. ఏ మైనస్ బి అంటే ఏ నుండి బిని తీసేసి ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకున్నాం ఏలో మాత్రమే ఉన్నాయి ఒకటి రెండు నాలుగు. అలాగే బి మైనస్ ఏ అంటే బిలో మాత్రమే ఉంది తొమ్మిది పదిహేను. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఒకవేళ ఒక్కొక్కసారి కార్డినల్ సంఖ్య కూడా అడగవచ్చు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి విలువ ఎంత అని కూడా అడగవచ్చు. పెంచిత్రాన్ని ఉపయోగించు ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉన్న మూలకాల సంఖ్య కార్డినల్ సంఖ్య. ఏదో ఎన్ని మూలకాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఏ మొత్తంలో ఆరు మూలకాలు ఉన్నాయి. సో ఎన్ఆఫ్ ఈక్వల్ అదేవిధంగా ఎన్ఆఫ్ బిఈస్ ఈక్వల్ అంటే బిలో ఉన్న మూలకాల సంఖ్య బి యొక్క కార్డినల్ సంఖ్య దాన్ని ఐదు మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆఫ్ ఏ ప్లస్ ఎన్ఆఫ్ బి ఎన్ఆఫ్ ఏ ప్లస్ ఎన్ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఆరు ప్లస్ ఐదు పదకొండు. ఇదే విధంగా ఎన్ఆఫ్ ఏ యూనియన్ బి అడగవచ్చు ఎన్ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ఆఫ్ ఏ మైనస్ బి ఏ రకంగా అయినా సమస్యను అడగవచ్చు. మనం వెంచిత్రం కనుక తీసుకుంటే ఏ రకంగా సమస్య అడిగినా కానీ మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. చిత్రాలు సాధారణంగా కాకుండా కండిషన్ అంటే ఏదో ఒక నియమం ఇచ్చేసి అడగడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. ఉదాహరణ ఏ సబ్సెట్ బి అంటే ఏ అనేది బి యొక్క ఉపసమితి అయితే అనే ఒక కండిషన్ ఇస్తుంది కనుక ఇచ్చినప్పుడు బి మైనస్ ఏ వెంచిత్రం తీయాలి. ఇందాక మనం తెలుసుకున్నదేమో ఏ కండిషన్ ఇవ్వకుండా బి మైనస్ ఏని గుర్తించడం. ఇక్కడ ఏ సబ్సెట్ బి అనే కండిషన్ ఇచ్చాడు అంటే ఏ అనేది బి యొక్క ఉపసమితి. ఈ విధంగా బి అనేది ఒక సమితి కింద తీసుకుంటే మనం ఇందులో ఏ అనే దాన్ని ఉపసమితి కింద ఇదని బిలోనే గుర్తించాలి. గుర్తిస్తే ఈ మ్యూ అంటే విశ్వాసం అవుతుంది. ఇప్పుడు బి నుండి ఏం తీసేస్తే వచ్చేది బి మైనస్ ఏ అంటే ఈ బి మొత్తం నుండి ఏ తీసివేయగా మిగిలిన భాగం అంటే ఈ చుట్టూ ఉన్న భాగాన్ని మనం షేర్ చేస్తే జరుగుతుంది. ఈ విధంగా మనం ఉపసమితి కండిషన్ ఇచ్చినప్పుడు వెంచిత్రానికి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బహుపదం నుండి రేఖాచిత్రానికి ఉదాహరణకి పిఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆరు రేఖాచిత్రాన్ని గీచి శూన్యాలను కనుగొనాలి అంటే గ్రాఫ్ ద్వారానే శూన్యాలను కనుగొనాలి. దీనికి మనం ఈ విధంగా టేబుల్ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పిఆర్ఎక్స్ లేదా వై అని కూడా ఇవ్వచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో పిఆర్ఎక్స్ దగ్గర వై అని కూడా ఇవ్వచ్చు. దాన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పిఆర్ఎక్స్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది ఇక్కడ మూడు పదాలు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆర్ అనే మూడు పదాలను కలిపితే పిఆర్ఎక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ అనే దాన్ని మనం ముందుగానే తీసుకుంటాం మనం ఊహించి తీసుకోవాల్సి వస్తుంది. మైనస్ మూడు మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ఒకటి రెండు మూడు ఈ విధంగా ఎక్స్ మనం తీసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ ఆధారంగా ఈ మూడు పదాలను మనం ఇక్కడ రాసుకోవాలి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆర్. ఇక్కడ విద్యార్థులు పొరపాటు చేసే అవకాశం ఉంది. ఏంటంటే ఈ మైనస్ అనేది తీసుకోవడం ఇక్కడ మనకి ఎగ్జామ్లో టెన్షన్ వల్ల మైనస్ అనేది దాన్ని తీసుకోవాలి. అందుకే లెక్కలోనే ఈ విధంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐదు ఎక్స్ అంటే గుర్తు కూడా ముందుగానే ఉంటుంది. ఈ మైనస్ అనేది ఐదు ఎక్స్ చెందింది అక్కడ మైనస్ ఐదు ఎక్స్ ప్లస్ ఆర్ ఈ విధంగా మూడు పదాలను తీసుకుంది. ఈ మూడు పదాలను కలిపితే మనకు పి ఆఫ్ ఎక్స్ అనేది వస్తుంది. ఈ విధంగా టేబుల్ వేసుకుంది. ఇలా టేబుల్ వేసుకున్నప్పుడు ఈ మధ్యలో గీత కొట్టుకోకుండా ఉంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మైనస్ మూడు
x minus 3 అయితే x స్క్వేర్ విలువ ఏమైంది మనకి ఈ x బదులు మైనస్ 3 ఉన్నారు మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 9 మైనస్ 2 పెడితే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 అలాగే మైనస్ 1 అంటే 1 0 మనం 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 విద్యార్థులు ఇక్కడ x స్క్వేర్ అంటే ప్రతి దాన్ని కూడా వర్గం చేస్తున్నాం ఇక్కడ x అనేది మైనస్ 0 కానీ వర్గం చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అనే లోలో మనకి ఈ వరుసలో మైనస్ అనేది రావాలి అన్ని ప్లస్ విలువలు వస్తాయి తర్వాత రెండో పదాలు మైనస్ 5 ఎక్స్ ఇప్పుడు మైనస్ 5 ఎక్స్ ఈ ఎక్స్ బదులు మైనస్ 3 ప్రతిక్షేపించాలి ఇలా ఉన్నప్పుడు మైనస్ 5 ఇంటూ మైనస్ 3 ఫస్ట్ మనం గుర్తుంది చర్చించాలి ఇప్పుడే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 15 అంటే ప్లస్ 15 అదేవిధంగా మైనస్ 2 మైనస్ 2 పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 10 అలాగే మైనస్ 1 పెడితే మైనస్ 5 1 5 0 ఎక్స్ బదులు 0 ప్రతిక్షేపిస్తే మైనస్ 5 ఉంది 0 0 తర్వాత 1 1 పెడితే ప్లస్ 1 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ మైనస్ అనేది అలా ఉంటుంది మైనస్ 5 1 మైనస్ 5 అదేవిధంగా 2 ప్రతిక్షేపిస్తే మైనస్ 10 3 ఏమో మైనస్ 10 తర్వాత మూడవ పదంలో చరరాశి అనేది లేదు కేవలం 6 స్థిర పదం మాత్రమే ఉంది కాబట్టి ఏది ఎక్స్ వల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వదు ఎక్స్ లేదు కాబట్టి సో అన్నింటినీ 6 మాత్రమే రావాలి తర్వాత ఈ మూడింటిని మాత్రమే కూడాలి ఇక్కడ టేబుల్ వేసేటప్పుడు మధ్యలో గీతలు వేసుకోకుండా ఉంటే అని నాకు ఒక మాట అనుకున్నాను ఎందుకంటే ఒకవేళ ఇలానే గీతలు వేస్తే మనం ఆ కంగారులో దీన్ని కూడా కూడే అవకాశం ఉంటుంది ఇలా ఓన్లీ పెద్ద బాక్స్ లో ఉన్నాయి ఈ విధంగా వదిలేస్తే కేవలం ఇవే కూడాలి అని ఒక సెన్స్ మనకి డెవలప్ అవుతుంది కాబట్టి ఇందులోనే కూడుకుంటే 9 15 6 మూడింటి కూడితే 30 అలాగే 20 12 ఇక్కడ 6 ఇక్కడ ప్లస్ 6 ప్లస్ 1 ప్లస్ 7 మైనస్ 7 అంటే ప్లస్ 2 10 మైనస్ 10 0 ఇక్కడ కూడా 0 15 మైనస్ 10 ఇప్పుడు ఈ పై బాక్స్ లో కింద బాక్స్ లో ఉన్నాయి రాస్తే బిందులో వచ్చేస్తాయి సో మైనస్ 3 మైనస్ 2 కావా 20 మైనస్ 1 కావా 12 ఈ విధంగా ఈ నిలువుకాలన్నీ కూడా మనం రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఈ బిందువులన్నింటినీ కూడా మనం గ్రాఫ్ లో గుర్తించుకోవాలి మనకి గ్రాఫ్ లో ఈ విధంగా అడ్డంగా ఎక్స్ అక్షం అనే దానికి ఇస్తాం నిలువుగానేమో వై అక్షం అనే దానికి ఇస్తాం గ్రాఫ్ లో ఎక్స్ అక్షం వై అక్షం గుర్తించి ఎక్స్ అక్షం మీద ఇలా కుడి వైపు ఏమో దాని విలువలు 1 2 3 4 ఎడమ వైపు ఏమో 2 విలువలు అలాగే వై అక్షం మీద కూడా ఇక్కడ మనకి వై అక్షం మీద వైవిధ్య రూపకాల విలువలను బట్టి మనం స్కేల్ అనే దాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు 30 ఉంది వై మీద 30 1 2 3 4 తీసుకుంటే 30 అనేది కొంచెం ఎక్కువ అవుతుంది మనకు స్కేల్ కాబట్టి వై అక్షం మీద స్కేల్ 2 4 అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ 2 యూనిట్ గా తీసుకున్నాం ఇక్కడ మనకి ఎక్స్ అక్షం మీదేమో 1 సెంటీమీటర్ ఈక్వల్ 1 యూనిట్ తీసుకున్నాం వై అక్షం మీదేమో 1 సెంటీమీటర్ 2 యూనిట్లు తీసుకున్నాం మనం తీసుకుంటే ఎక్స్ అక్షం మీద అంతా సేమ్ ఒకటే తీసుకోవాలి వై అక్షం మీద మొత్తం ఒకటే తీసుకోవాలి చూడు కింద కూడా గుర్తించాల్సి వస్తే మైనస్ 2 మైనస్ 4 కానీ ఎక్స్ అక్షం మీద వై అక్షం మీద 2 ఒకటే తీసుకోవాల్సిన అవసరం లేదు సమస్యను బట్టి మనం మార్చుకోవచ్చు ఇప్పుడు వై అక్షం మీద నేను 2 యూనిట్లు తీసుకుని 30 వరకు గుర్తించుకున్నాను ఇప్పుడు ఈ బిందువుని గ్రాఫ్ లో గుర్తుతాం ఎక్స్ నిరూపణ మైనస్ 3 వై నిరూపణ 30 అంటే ఎక్స్ అక్షం మీద మైనస్ 3 వై మీద 30 ఈ రెండు కలిసే చోట ఆ బిందువు మనం గుర్తించాల్సి వస్తుంది సో మైనస్ 3 30 అలాగే మైనస్ 2 20 ఎక్స్ అక్షం మీద మైనస్ 2 వై అక్షం మీద 20 మైనస్ 2 20 మైనస్ 1 12 మైనస్ 1 12 సున్నా కావా సున్నా కావా సున్నా వచ్చేసరికి విద్యార్థులు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఎక్స్ నిరూపకం సున్నా ఉంది ఎక్స్ నిరూపకం సున్నా ఉంటే వై అక్షం మీద ఉంటుంది ఆ బిందువు ఎక్స్ సున్నా ఉంది కాబట్టి వై అక్షం మీద ఉంటుంది వై అక్షం మీద ఎక్కడ ఉంటుంది ఇవో వై నిరూపకం ఎంత ఉందో అక్కడ ఉంటుంది అంటే వై అక్షం మీద ఆరు ఉంది సో వై అక్షం మీద ఆరు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది ఎగ్జాక్ట్గా సున్నా కామా ఆరు ఉంటుంది తర్వాత 1 2 ఎక్స్ 1 వై 2 సో 1 కామా
ఇక్కడ చూడండి రెండో కామన్స్ ఉన్నాయి, అంటే వై నిరూపకన్స్ ఉండాలి. వై నిరూపకన్స్ ఉండాలంటే ఎక్స్ మీద ఉంటుంది. ఎక్స్ మీద ఎక్కడ ఉంటుంది? రెండు దగ్గర ఎక్స్ అక్షం మీద. సో ఇది రెండో కామన్స్. అదేవిధంగా మూడో కామన్స్ ఉన్నాయి, మళ్ళీ వై నిరూపకన్స్ ఉండాలి. ఎక్స్ మీద మూడు దగ్గర ఉంటుంది, ఎక్స్ అక్షం మీద మూడు కామన్స్. ఈ బిందువులన్నీ కూడా స్కేల్తో కాకుండా చేతితోనే డ్రాప్ చేయాలి. ఈ బిందువులన్నీ కూడా కలుపుకోండి, ఈ విధంగా కలిపితే మనం గీచిన రేఖ ఎక్స్ అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో, ఏ ఏ సంఖ్యల దగ్గర అయితే ఖండిస్తుందో అవి మనకి శూన్యాలు అవుతాయి. ఇప్పుడు గ్రాఫ్ ఆధారంగా శూన్యాలు ఎక్స్ అక్షాన్ని ఎక్కడెక్కడ వెళ్ళి రెండు మూడు రెండు మూడు, ఈ రెండు కూడా ఈ గ్రాఫ్ మనకి శూన్యాలు అవడం జరుగుతుంది. ఇదే విధంగా వర్గ సమీకరణం కాకుండా ఘన బహుపది, ఘన బహుపది గ్రాఫ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి x³ - x² యొక్క రేఖాచిత్రాన్ని గీయండి. ఒకవేళ మనకి కొంచెం కఠినంగా ఇవ్వాలంటే ఈ రకమైన లెక్కలు గురిస్తాడు. పిల్లలు ఏమి కాపురపడాల్సిన అవసరం లేదు. ఎక్స్ విలువ ఈ విధంగా తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి x³ - x² మళ్ళీ p(x) తీసుకుంటాం. ఎక్స్ విలువ ఎలా మనం అనుకుంటాం కదా, మరి ఇక్కడ ఎక్స్పెన్షన్ x³ ఎంత వస్తుంది, x - x² ఎంత వస్తుంది, ఈ రెండు కూడి కలిస్తుంది. దీన్ని దీన్ని ఈ రెండు బిందువులు గుర్తించి గ్రాఫ్లో గుర్తిస్తే సరిపోతుంది. రెండు చక్రాల్లో రేఖీయ సమీకరణం చట్టం మనకి ఈ అధ్యాయం నుండి కూడా గ్రాఫ్ అనేది రావడం జరుగుతుంది. ఒక తలంలో మనకి రెండు రేఖల్ని గుర్తిస్తే ఈ విధంగా మూడు రకాలను గుర్తించగలం రేఖలు. ఖండన రేఖలు, సమాంతర రేఖలు, ఏకీభవించే రేఖలు. వాటికి ఉదాహరణలు తీసుకుంటే ఇక్కడ మనం ఒక చిన్న టేబుల్ గమనిద్దాం. క్రమ సంఖ్య, రేఖీయ సమీకరణాల జత, వీటిలో a₁/a₂ అంటే ఒక రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏంటి, ax+by+c=0. దీన్నే మనం రెండు రేఖీయ సమీకరణాలు రాయాలంటే a₁x b₁y c₁ అంటాం, అలాగే a₂x b₂y c₂0 అంటాం. ఇక్కడ a₁/a₂ అంటే ఇవి ఎక్స్ యొక్క గుణకాలు రెండు సమీకరణాలు, అదేవిధంగా b₁/b₂ తర్వాత స్థిరాంకాల యొక్క నిష్పత్తి c₁/c₂. ఇప్పుడు ఇక్కడ మూడు ఉదాహరణలు కనుగొంటాం మనం ఈ పట్టికలో. మొదటి ఉదాహరణ (3ax+2y-80=0), 4ax+3y-110=0. ఇక్కడ a₁/a₂ అంటే x యొక్క గుణకాల యొక్క నిష్పత్తి 3/4, అలాగే y ఏమో y నిష్పత్తి ఏమో 2/3, c₁/c₂ ఏమో 8/11. ఇక్కడ మనం గమనిస్తే a₁/a₂ ≠ b₁/b₂, ఈ రెండు సమానంగా లేవు. సమానంగా లేనప్పుడు అవి ఒక తలంలో ఉన్న ఖండన రేఖలను సూచిస్తాయి, అంటే ఒకదానికి ఒకటి ఖండించుకుంటాం. ఇక్కడ ఖండన రేఖల కోణం ఈ విధంగా ఉంటుంది. ఎన్ని బిందువుల దగ్గర ఖండించుకున్నాయి? ఒకే ఒక బిందువు దగ్గర ఖండించుకున్నాయి. కాబట్టి ఆ ఒకటి అనేది సాధన అవుతుంది ఆ రెండు సమీకరణాలు. సో సాధనాల సంఖ్య ఎంత ఇక్కడ మనకి? ఒకటి. అలాగే రెండవ ఉదాహరణ గమనిస్తే x+2y-30=0, 2x+4y-66=0 అనే ఉదాహరణ తీసుకుంటే మనం a₁/a₂ ఇక్కడ ఏమి లేకపోతే గుణకం 1 ఉన్నట్టు 1/2, అలాగే b₁/b₂ ఏమో 2/4 అంటే 1/2 రావడం జరుగుతుంది, అలాగే c₁/c₂ 5/11. ఇక్కడ మనం గమనిస్తే a₁/a₂ = b₁/b₂, బట్ నాట్ ఈక్వల్ టు c₁/c₂, అంటే స్థిరాంకాలు ఒకటే తేడా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో కేవలం స్థిర పదంలో మాత్రమే వేరేగా ఉండే రేఖలు సమాంతర రేఖలు అవుతాయి. సమాంతర రేఖలు, సమాంతర రేఖలు అంటే ఖండించుకోని రేఖలు, ఒక తలంలో ఖండించుకో, ఖండించుకో కాబట్టి అది సాధన అనేది ఉండదు, ఖండన మీదుగా సాధన. సో ఖండించుకో కాబట్టి అది సాధన లేదు, సాధన సాధ్యం ఎందుకు కాబట్టి 0. ఇంకో సందర్భం 3x+6y = 3900, x+2y = 1300. ఇక్కడ a₁/a₂ (3/1), b₁/b₂ (3/1), c₁/c₂ చేసినా కానీ 3/1 రావడం జరుగుతుంది. ఈ సందర్భంలో అన్ని సమానం, అన్ని నిష్పత్తులు సమానం. a₁/a₂ = b₁/b₂ = c₁/c₂. వీటిని మనం
ఉన్నాం అండి, ఏకీభవించే రేఖలు అంటే ఒక రేఖ మీద ఒక రేఖ ఏకీభవిస్తుంది. ఏకీభవించినప్పుడు రేఖలపై ఉన్న అన్ని బిందువులు కూడా సమానంగా అవుతాయి. సో అనేకమైన బిందువులు, అనంతమైన బిందువులు ఉంటాయి కాబట్టి ఇక్కడ సాధనాల సంఖ్య ఎంత అంటే అనంతమని మనం చెప్పవచ్చు. వీటిలో మనకి సాధన ఉన్న సందర్భాలు రెండు ఉన్నాయి, అసలు సాధన లేని సందర్భం ఒకటి ఉంది. ఈ సాధన ఉన్న సందర్భాల్లో ఉండే రేఖల్ని సంగత సమీకరణాలు కూడా అంటే ఒకటో కేస ఖండం రేఖలో ఏకీభవించే రేఖలు సంగత సమీకరణాలు కూడా. ఈ సాధన లేని కేసు ఏదైతే ఉందో ఈ సమాంతర రేఖల సందర్భం అసంగత రేఖలు అంటే రెండు. ఈ విధంగా మనకి ఒక ఉదాహరణ లెక్క ఇచ్చేసి సంగత సమీకరణాలు అవుతాయా అవ్వా అని అడగచ్చు. ఈ ఒకటో సందర్భం మూడో సందర్భం వస్తేనేమో సంగత సమీకరణాలు అవుతాయి అన్నారు, కానీ లేదా సమాంతర రేఖలు ఏమి అనుకోండి సాధన లేదు కాబట్టి అసంగత సమీకరణాలు అవుతాయి అన్నారు. తర్వాత ఈ రెండు సమీకరణాలు లెక్కే సమీకరణాలు చేస్తారు. ఈ విధంగా రెండు రేఖీయ సమీకరణాలు ఇచ్చేసి రేఖాచిత్రం ద్వారా ఈ రెండు రేఖీయ సమీకరణాలని సాధన కనుగొనము అని అంటే మన గ్రాఫ్ను ఉపయోగించి సాధన కనుక్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో ఇప్పుడు మొదటి సమీకరణానికి సంబంధించిన టేబుల్ వేసుకోవాలి. రెండు ఎక్స్ ప్లస్ వై మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు సిక్స్. ఇందులో ఎక్స్ విలువ వై విలువ ఎక్స్ వై కలిపితే ఎక్స్ కామా వై అనే బిందువులు రావడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ సమీకరణాన్ని కూడా ఈ విధంగా టేబుల్ తీసుకోవాల్సి వస్తుంది. ముందు ఎక్స్ విలువ సున్నా అంటే ఇక్కడ రెండు ఎక్స్ ప్లస్ వై మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు సున్నా. ఎక్స్ విలువ సున్నా అంటే ఎక్స్ బార్ సున్నా చూపించుకోవాలి. రెండు సున్నాలు సున్నా అప్పుడు ఏమవుతుంది మనకి వై మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు సున్నా. వై విలువ కాబట్టి మైనస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పంపిస్తే వై ఈజ్ ఈక్వల్ టు ఐదు రావడం జరుగుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు వచ్చింది మనకి ఐదు బిందువు సున్నా కామ ఐదు. అదేవిధంగా ఎక్స్ బార్లో ఒకటి గురించి రెండు ఒకటి రెండు ప్లస్ రెండు మైనస్ ఐదు ఎంత మైనస్ మూడు అంటే వై మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు సున్నా వస్తుంది. సో ఈ మైనస్ మూడుని ఈజ్ ఈక్వల్ టు అవుతుంది తీసుకెళ్తే ప్లస్ మూడు. సో వై విలువ ఎంత అవుతుంది మనకి ఇక్కడ మూడు అనే రావడం జరుగుతుంది. సో ఒకటి కామన్ ఇలా ఎప్పుడైనా ఒక రెండు బిందువులు గుర్తిస్తే గ్రాఫ్ అనేది మనం గీయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రెండవ సమీకరణం తీసుకుందాం. మూడు ఎక్స్ మైనస్ రెండు వై మూడు ఎక్స్ మైనస్ రెండు వై మైనస్ నాలుగు ఎక్స్ వల్ల సున్నా ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది మూడు సున్నాలు సున్నా మైనస్ రెండు వై మైనస్ నాలుగు ఈజ్ ఈక్వల్ సున్నా. సో మైనస్ నాలుగు తీసుకెళ్తే మైనస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ టూ నాలుగు తీసుకెళ్తే ఫోర్ వై మైనస్ టూ అంటే వై విలువ మైనస్ రెండు రావడం జరుగుతుంది. సో వై విలువ ఎంత వస్తుంది మైనస్ రెండు సున్నా కామ మైనస్ రెండు అనేది ఒక బిందువు అవుతుంది. అలాగే ఎక్స్ విలువ రెండు ఎక్స్ విలువ రెండు ఏదో గుర్తించాలి ఒకటి గుర్తించవచ్చు. ఇటువంటి సందర్భంలో కొంచెం విచక్షణ ఉపయోగించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎక్స్ బదులు ఒకటే పెట్టుకుందాం అప్పుడేమవుతుంది మూడు ఒకటి మూడు మూడు మైనస్ నాలుగు అంటే మైనస్ ఒకటి వస్తుంది. రెండు మైనస్ రెండు అయి మైనస్ ఒకటి మైనస్ ఒకటి అంటే ప్లస్ ఒకటి ఒకటి బై రెండు అంటే భిన్నం వచ్చే అవకాశం ఉంటుంది. భిన్నం వచ్చినప్పుడు కొంచెం గుర్తించడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే భిన్నం రాకుండా ఉండే విలువ కనుక్కుంటే ఈజీగా ఉంటుంది మనకి. సో ఇక్కడ ఎక్స్ బదులు రెండు ప్రత్యేకించండి లేదా మైనస్ రెండు పెట్టుకోవచ్చు మైనస్ మూడు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్స్ విలువ మనం కేవలం ప్లస్ఏ కాదు మైనస్ కూడా పెట్టుకోవచ్చు. సో మూడు రెండు ఆరు ఆరు మైనస్ నాలుగు అంటే రెండు అవుతుంది. ఈ రెండు తీసుకెళ్తే మైనస్ రెండు సో మైనస్ రెండు ఈజీ మైనస్ రెండు వైజ్ ఈక్వల్ ఏమవుతుంది మైనస్ రెండు మైనస్ రెండు ఒకటి అంటే వై విలువ ఏమవుతుంది మనకి ఇక్కడ ఒకటి అవుతుంది. సో ఇందులో సమీకరణం వై విలువ ఒకటి పెడితే ఈ బిందువు ఏమవుతుంది రెండు కామ అంటే ఈ సమీకరణాన్ని కూడా రెండు బిందువులు గుర్తించుకున్నాం. ఇప్పుడు ఈ రెండు బిందువులు ఈ రెండు బిందువులు ఈ రెండు సమీకరణాన్ని గ్రాఫ్లో గుర్తించవలసి వస్తుంది. గ్రాఫ్లో గుర్తించేటప్పుడు ఈ గ్రాఫ్ని ఈ విధంగా మధ్యలో తీసుకోవాలి. గ్రాఫ్ పేపర్ని మధ్యలో ఎందుకంటే మైనస్ విలువలు రావడం జరుగుతుంది. ఇందాక గ్రాఫ్లో మనం తీసుకున్నాం ఎక్స్ అక్షము వై అక్షము ఇదేమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఋణాత్మక ఎక్స్ అక్షం ఎక్స్ డాష్ అలాగే ఋణ వై అక్షం అంటే వై డాష్ ఈ విధంగా గుర్తించాలి. తర్వాత ఖచ్చితంగా స్కేల్ అనేది రాయాలి. మనకి స్కేల్ కూడా మార్పులు ఉంటాయి. చాలామంది విద్యార్థులు స్కేల్ అనేది రాయాలి. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ అంతా చేసినందుకు మనకి ఒక మార్పు ఉంటుంది, ఆ స్కేల్కి ఒక మార్పు, ఈ గ్రాఫ్లో గుర్తించినందుకు ఒక రెండు మార్పులు, ఈ విధంగా నాలుగు మార్పులు విభజించబడతాయి.
కాబట్టి ఖచ్చితంగా స్కేల్ అనేది గుర్తించాలి. ఇప్పుడు ఈ బిందువుని అక్కడ ఆపడం సున్నా కావాలి. ఇందాక చెప్తున్నాం ఎక్స్ అక్షం ఎక్స్ మీద ఒక సున్నా ఉంటే వై మీద ఉంటుంది, వై మీద ఎక్కడ ఐదు, సో వై అక్షం మీద ఐదు. ఈ బిందువు సున్నా కావా అలాగే ఒకటి కామా మూడు, ఎక్స్ నిరూపకం ఒకటి వై మూడు, సో ఒకటి కామా మూడు. ఈ రెండు బిందువుల్ని కలుపుకుంటే మనకి ఇది కామం ఒక సమీకరణం కాదు. అలాగే సున్నా కామం మైనస్ రెండు, ఎక్స్ సున్నా ఉంది వై నిరూపకం మైనస్ రెండు కాబట్టి వై అక్షం మీద మైనస్ రెండు దగ్గర సున్నా కామం మైనస్ రెండు. అలాగే రెండు కామం ఒకటి, ఎక్స్ అక్షం మీద రెండు వై అక్షం మీద ఒకటి రెండు కామం ఒకటి. సో ఇది రెండు ఇలా పొడిగించుకోవచ్చు ఈ సమీకరణాన్ని. ఈ సమీకరణం ఈ సమీకరణం రెండు ఖండించుకోవాలి కాబట్టి ఈ సమీకరణాన్ని ఇలాగే పొడిగించండి. పొడిగించినప్పుడు ఈ రెండు సమీకరణాలు ఎక్కడైతే ఖండించుకున్నాయో రెండు కామం ఒకటి అనే బిందువు దగ్గర ఖండించుకున్నాయి. ఆ రెండు కామం ఒకటి అనే బిందువు ఈ రెండు సమీకరణాలు అంటే మొదటి తీసుకున్నాము ఈ సమీకరణం కాబట్టి ఈ సమీకరణాన్ని ఇక్కడ రాసేయండి. రెండు ఎక్స్ ప్లస్ వై మైనస్ ఐదు ఈక్వల్ సున్నా అనే సమీకరణం ఇది. అలాగే మూడు ఎక్స్ మైనస్ రెండు వై మైనస్ నాలుగు ఈక్వల్ అనే సమీకరణం ఈ సరళరేఖ. ఈ రెండు సరళరేఖలో ఖండించుకునే బిందువు రెండు కామా ఒకటి అనేది ఈ రెండింటికి సాధన సమితి అవుతుంది. సో సాధన సమితి రెండు కామా ఒకటి అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రెండు వై ఇస్ ఈక్వల్ టు ఒకటి. ఈ సమీకరణంలో ఎక్స్ విలువ దగ్గర రెండు వై విలువ దగ్గర ఒకటి ప్రతిక్షేపం చూస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది సున్నా రావడం జరుగుతుంది. ఈ విధంగా రేఖ ఈ సమీకరణాల చేత యొక్క గ్రాఫ్ను మనం గీయవచ్చు. నిర్మాణంలో భాగంగా ముందుగా సరూప త్రిభుజాలు, సరూప త్రిభుజాలు అనే అధ్యయనంలో మూడు రకాల నిర్మాణాలు మనకి ఉన్నాయి. అందులో మొదటగా ఒక రేఖాఖండాన్ని ఇచ్చిన నిష్పత్తిలో విభజించు. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే 6.3 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని 4:3 నిష్పత్తిలో విభజించండి అనే లెక్కను ఉదాహరణగా మనం గమనిద్దాం. ముందుగా 6.3 సెంటీమీటర్లకు ఒక రేఖాఖండాన్ని ఈ రేఖాఖండాన్ని 4:3 నిష్పత్తిలో విభజించాలి. దీనికి మనకి 6.3 అనేది ఉంది కాబట్టి ఇక్కడ బి దగ్గర నుండి ఇంకొక బిఎక్స్ అనే ఒక కిరణాన్ని కింద తీసుకోవాలి. దీన్ని అంటే 4:3 అంటే మొత్తం నిష్పత్తి సంఖ్య 4+3 7 ఏడు సమాన భాగాలుగా దీన్ని విభజించుకోవాలి. అంటే ఇదంతా స్కేల్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7. సో దీని అంటే దీన్ని మనం 7 సమాన భాగాలుగా గుర్తించుకున్నాం. గుర్తించుకున్నాక 4:3 నిష్పత్తిలో విభజించాలి కాబట్టి ఇక్కడ నుండి మనం 4వ భాగాన్ని తీసుకోవాలి. సో 1, 2, 3, 4 ఇది మనకి ఈ త్రిభుజం నుండి తీసుకుంటే 4 భాగాలు అంటే 3 భాగాలు ఉండడం జరుగుతుంది. సో 4:3 నిష్పత్తిలో విభజించాలంటే ఈ చివరి భాగాన్ని ఈ చివరి రేఖాఖండం యొక్క తొలి బిందువుతో మనం డాటెడ్ లైన్ తీసుకోవాలి. B7A అనే ఒక రేఖను తీసుకున్నాం. దీనికి సమాంతరంగా మనం ఏదైతే ఇక్కడ 4 భాగం కింద నుండి గుర్తుంచుకున్నామో కింద నుండే ఎందుకు 4 భాగాలు తీసుకున్నామో మనకి ఈ చివరి నుండి ఈ చివరికి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి 4 భాగాలు అనేది తీసుకున్నాం. ఒకవేళ అలా కాకుండా ఆ BA దగ్గర నుండి ఈ విధంగా రేఖలు అయితే గీచుకున్నట్లయితే ఇట్లా 4 భాగం తీసుకోవాలి, 4 బిందువు తీసుకుంటే సరిపోతుంది ఏ విధంగా అయినా చేయొచ్చు. తర్వాత ఈ B3 అనే దగ్గర నుండి దీనికి సమాంతరంగా మనం గుర్తించాలి. ఈ సమాంతర రేఖలు గుర్తించే దగ్గర విద్యార్థులు జనరల్గా స్కేల్ పెట్టి చేస్తూ ఉన్నాం. కొంచెం కొన్ని సందర్భాల్లో మనకి తెలిసిపోతా ఉందా సమాంతరంగా లేదు అందాలు గీసారని చెప్పేసి ఒకసారి సమాంతర రేఖలు ఏదైనా గీయాలి ఒకసారి గమనిద్దాం మనం. ఇప్పుడు దీనికి సమాంతరంగా మనం గీయాలి గీయాలి అన్నప్పుడు ఈ విధంగా మనకి సెట్ స్క్వేర్ తీసుకొని ఈ అవుటర్ ఎడ్జ్ బయట భాగానికి మనం ఆల్రెడీ తీసుకున్న రేఖ ఏపీ గురించింది ఏపీ గురించినప్పుడు కింద స్కేల్ అనే దాన్ని ఈ విధంగా సపోర్ట్ పెట్టుకుంటే
ఈ స్క్వేర్ మీద సెట్ స్క్వేర్ అనేది ఎక్కడైనా ఫ్రీగా జరుగుతూ ఉంది, జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ బిందువు రకంగా ఉండే సమాంతర రకం గుర్తించాలో ఈ స్కేల్ మీద ఈ విధంగా పెట్టేసి ఇలా జరుపుతూ వెళ్తే సో ఆ బీత్రీ దగ్గర నుండి ఆ సెట్ స్క్వేర్ అంటే ఈ స్కేల్ తీసేసి ఇక్కడ నుండి మనం డాట్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా దీన్ని స్కేల్ సపోర్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇటు దీన్ని జరుపుతూ ఉండగా గీసే రేఖలన్నీ కూడా దీనికి సమాంతర రేఖలు అవుతాయి. సో మనం బీత్రీ దగ్గర నుండి గీయాలి కాబట్టి ఆ బీత్రీ దగ్గర నుండి ఈ విధంగా సమాంతర రేఖలు గీస్తే ఇక్కడ ఏబీ పైన ఒక బిందువు అనేది రావడం జరుగుతుంది. ఆ బిందువు ఈ ఇచ్చిన రేఖాఖండాన్ని 4:3 నిష్పత్తిలో విభజించండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం 4 భాగాలు 3 భాగాలు తీసుకున్నాం కాబట్టి ఆ బిందువు దగ్గర సమాంతర రేఖలు గీసాం కాబట్టి ఈ దీన్ని మనం తెలిసిన దాన్ని ఉపయోగించి తెలవని దాన్ని నిష్పత్తిలో విభజించండి. ఫస్ట్ తెలుసుకున్నాం 7 సమాన భాగాలు తీసుకొని తెలిసిన దాని దగ్గర నుండి తెలవని దాన్ని విభజించు. ఆ విధంగా 4:3 నిష్పత్తిలో విభజించు. సర్వ త్రిభుజాల్లో 2వ మోడల్ ఏదైనా ఒక త్రిభుజాన్ని గీసింది దానికి 3/5 ఉండే విధంగా సర్వ త్రిభుజాన్ని నిర్మించమని అడగవచ్చు. ఏదైనా ఒక త్రిభుజాన్ని గీచాను అంటే మనకి ఇష్టమైన పొందుతో త్రిభుజాన్ని తీసుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక త్రిభుజం అనుకుంటే ABC = 4 సెంటీమీటర్ BC = 5 ఆ విధంగా రేఖాఖండాలు ఇచ్చి ఆ కొత్తతో త్రిభుజాన్ని నిర్మించి దాన్ని 3/5 గీయమని అటువంటిప్పుడు ఆ ఇచ్చిన పొందుతో త్రిభుజాన్ని గీయవలసి వస్తుంది. ఏ విధంగా అడగకపోతే మన ఇష్టం వచ్చినట్టు త్రిభుజాన్ని తీసుకోవచ్చు. ఉదాహరణ నేను ఏబిసి అనే ఈ విధంగా త్రిభుజాన్ని గీశాను. ఇక్కడ మనకి 3/5 ఉండే విధంగా 3/5 ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2 విషయాలు గమనించాం ముఖ్యంగా 3/5 ఈ రెండింటిలో పెద్ద విలువ 5 పెద్ద విలువ 5 కాబట్టి ఈ బి దగ్గర నుండి ఒక కిరణాన్ని ఇందాక రేఖాఖండంలో ఏ విధంగా అయితే తీసామో ఈ విధంగా కిరణాన్ని తీస్తే ఈ పెద్ద విలువ ఏదైతే ఉందో 3/5 పెద్ద విలువ ఏదైతే ఉందో అన్ని సమాన భాగాల్లో చేసుకోవాలి. 5 అనేది పెద్ద విలువ కాబట్టి 5 సమాన భాగాలు 1, 2, 3, 4, 5 బి దగ్గర నుండి తీసాం కాబట్టి B1, B2, B3, B4, B5 సో 5 సమాన భాగాలు గీచిన తర్వాత ఈ ఏ భాగం సి అనే దాన్ని ఒక భాగంతో ఏకీభవించాలి. ఏ భాగంతో ఏకీభవించాలి అని చూడాలి హారంలో ఏ విలువ అయితే ఉందో ఆ భాగంలో ఏకీభవించాలి. ఇక్కడ హారంలో మనకు ఎంత ఉంది 5 ఉంది. సో ఈ 5వ భాగంతో ఈ సిని ఈ విధంగా ఒక డాటెడ్ లైన్ ఇందాక రేఖాఖండంలో రేఖాఖండ నిర్మాణంలో ఇచ్చినట్టు ఒక డాటెడ్ లైన్ గీయాలి. గీచిన తర్వాత దీంట్లో మళ్ళీ ఇక్కడ నుండి ఎన్నో భాగాన్ని తీసుకోవాలి మనం లాభంలో ఎంతైతే ఉందో అన్నో భాగం అంటే 3వ భాగం 1, 2, 3 సో ఇక్కడ నుండి దీనికి సమాంతరం ఇందాక ఆల్రెడీ సెట్ స్క్వేర్ ఉపయోగించి సమాంతరం ఇక్కడ ఏ విధంగా గీయాలో నేర్చుకున్నాం అదేవిధంగా ఈ B5C అనే దానికి సమాంతరంగా B2 నుండి ఈ విధంగా ఒక సమాంతర రేఖను గీస్తే ఇది సి కాబట్టి దీన్ని C' అన్నాం. C' దగ్గర కనిపిస్తుంది ఈ C' దగ్గర నుండి ఈ ఏసి అనే దానికి సమాంతరంగా మళ్ళీ గీయాలి. ఇందాక ఏంటంటే సెట్ స్క్రీన్ ఈ విధంగా పవర్ రేట్తో దీన్ని విధంగా జరుపుకుంటే మనం సమాంతర రేఖను గీయవచ్చు. సో ఏసీకి సమాంతరంగా ఈ C' దగ్గర నుండి ఈ విధంగా గీస్తుంది. ఇక్కడ వచ్చే ముందు A' అనుకుంటే ఈ A' B C' అనే త్రిభుజం మనకు కావాల్సిన త్రిభుజం అవుతుంది. ఈ త్రిభుజం ABC అనే త్రిభుజంలో ఎన్ని రెట్లు ఉంటుంది దానికి 3/5 ఉంటుంది. ఈ నిర్మాణం గీచేటప్పుడు మనం ఇది నిర్మాణాన్ని గీచాం దీనికి ఖచ్చితంగా ముఖ్యంగా మనం ఖచ్చితంగా గీయవలసిన చిత్తుపటం అనేది గీయాలి. దీనికి కూడా మనకి మార్పు ఉంటుంది ఈ చిత్తుపటం అనేదాన్ని గీయాలి దానికి కూడా ఒక మార్పు ఉంటుంది. మనకి ఈ నిర్మాణం గీచిన తర్వాత ఈ విధంగా సేమ్ ఇదే విధంగా మామూలుగా రఫ్ గీసేయండి BC దీనికి కూడా ఒక మార్పు ఉంటుంది. ఈ నిర్మాణం గీసినందుకు
కుటుంబాలు జరుగుతుంది. మనం నిర్మాణాన్ని ఏ విధంగా అయితే గీచామో దాని నిర్మాణ క్రమం కూడా రాయాలి. నిర్మాణ క్రమం అంటే మనం ఏ స్టెప్స్ అయితే గీచామో ఆ స్టెప్స్ తో నిర్మాణ క్రమం రాస్తే దానికి కూడా ఒక మార్కు చిత్తుపడడానికి, ఒక మార్కు నిర్మాణ క్రమానికి, ఇది గీచినందుకు 2 మార్కులు, మొత్తం 4 మార్కులు కూడా మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 3/5 రెట్లు చూసాం కదా, అలాగే 5/3 రెట్లు చూసాం. ఇక ఇదేమో క్రమ భిన్నం, అంటే లవం విలువ తక్కువగా ఉండి హారం విలువ ఎక్కువగా ఉంది. ఇక్కడ అపక్రమ భిన్నం, అంటే లవం విలువ ఎక్కువ ఉండి హారం విలువ తక్కువ ఉంది. ఈ విధంగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నిర్మాణాన్ని ఒకసారి గమనిద్దాం మనం. ఇప్పుడు ద్విజ పదాలు ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం ఏ రకమైన ద్విజాలైనా ఇవ్వచ్చు. ఏ బి సి బి దగ్గర నుండి మరి ఇదే విధంగా ఒక ఎక్స్ అనే ఒక కిరణాన్ని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మరి ఏమనుకున్నాం మనం, ఈ రెండింటిలో ఏదైతే పెద్ద విలువ ఉంటుందో అన్ని బాగా చేయాలనుకున్నాం. 5/3 5/3 ఐదు అనేది పెద్ద విలువ కాబట్టి ఈ బిఎక్స్ని 5 భాగాలుగా 5 సమాన భాగాలుగా గుర్తించుకుంటాం. B1, B2, B3, B4, B5 ఈ 5 సమాన భాగాలు చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమనుకున్నాం మనం, హారంలో ఉన్నదాన్ని ఈ సిపి కలపాలి. దేనికి పోయించాం, ఇప్పుడు హారంలో ఎంతుంది ఇక్కడ మనకి 3 ఉంది. సో ఇక్కడ 3వ భాగం అయితే ఉంది కదా, ఆ 3వ భాగాన్ని సితో కలుపుకోవాల్సి వస్తుంది. అంటే డాటెడ్ లైన్ అనేది సి నుండి B3 నుండి సిపి గీచిన తర్వాత హారం నుండి మళ్ళీ ఎక్కడికి లవంకి వెళ్ళాలి. సో 3వ భాగం నుండి మనం ఎట్లా అవ్వాలి, 5వ భాగానికి రావాలి. సో 5వ భాగం అనేది ఇందాకే లోపలికి వెళ్ళాలి మనం, ఇప్పుడేమో బయటికి రావడం జరుగుతుంది ఇందులో. సో ఈ B3 సికి సమాంతరంగా B5 నుండి కూడా ఒక రేఖను గీచుకోవాలి. సో ఇందాక ఇలా సెట్ స్క్వేర్ ఇందాక అవుట్ రైట్స్తో వచ్చేది, దీన్ని జరుపుకుంటే సరిపోతుంది మనకు సమాంతర రేఖ అనేది రావడం జరుగుతుంది. సో B5 దగ్గర నుండి సమాంతర రేఖ ఇట్లా గీచుకుంటే మనకి త్రిభుజాన్ని బయటికి రావడం జరుగుతుంది. అటువంటప్పుడు ఈ BC ని ఈ విధంగా పొడిగించుకుంటే ఒక బిందువు దగ్గర కనిపిస్తుంది, దాన్ని మనం C డాష్ అనుకోవాలి. అలాగే మనం ACకి కూడా సమాంతరంగా గీచుకోవాలి కాబట్టి ఈ ACకి సమాంతరంగా ఈ విధంగా గీచేసి దీన్ని ఇట్లా పొడిగిస్తుంది. ఇక్కడ వచ్చేది కూడా A డాష్. సో ఈ A డాష్ B C డాష్ అనేది మనకి కావాల్సిన త్రిభుజం అవుతుంది. ఇక్కడ ఒక్క విషయం గమనించండి, ఇక్కడ 3/5 అనేది క్రమభిన్నం కాబట్టి 1 కన్నా తక్కువ. ఇదేమో 5/3 అనేది అపక్రమభిన్నం, 1 కన్నా ఎక్కువ అది. కాబట్టి ఇక్కడ చూడండి, 1 కన్నా తక్కువ ఉన్నదాన్ని గీస్తాను కాబట్టి ఈ త్రిభుజాన్ని 1 అనుకుంటే తక్కువ కాబట్టి మనకు కావాల్సిన త్రిభుజం ఇంకా లోపలికి రావడం జరిగింది. ఇక్కడ 1 కన్నా ఎక్కువ అంటే దీనికన్నా ఎక్కువ రేట్లు కాబట్టి ఈ విధంగా బయటికి రావడం గమనిస్తాం. ఇక్కడ ఈ అపక్రమభిన్నాన్ని కొన్ని సందర్భాల్లో మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి మిశ్రమ భిన్నం లాగా కూడా ఇస్తాం అన్నమాట. ఉదాహరణకి 1/2/3 రెట్లు అని అడుగుతాడు, ఇచ్చిన త్రిభుజానికి 1/2/3 రెట్లు ఉండే విధంగా సరూప త్రిభుజాన్ని నిర్మించండి అని అంటాడు. ఇప్పుడు ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలో మార్చుకోండి, 3/3 + 2 సో 5/3 అంటే ఇదే లెక్కనే ఈ విధంగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మనకి. మన దీన్ని కూడా చిత్తుపటం తీయాలి, నిర్మాణ క్రమం తీయాలి. ఈ విధంగా ఖచ్చితంగా 4 మార్కులు వచ్చే ప్రశ్న కాబట్టి కొంచెం ఏకాగ్రతగా బాగా ప్రాక్టీస్ చేయాలి విద్యార్థులు. వృత్తానికి స్పర్శరేఖల యొక్క నిర్మాణం. ఈ వృత్తానికి స్పర్శరేఖల నిర్మాణంలో మనకి 3 మూలాలు ఉన్నాయి. 1 బాహ్య బిందువు నుండి ఇవ్వబడిన వృత్తానికి స్పర్శరేఖలు గీయడం, 2 ఏకకేంద్ర వృత్తాలు ఇచ్చేసి బయట వృత్తం నుండి లోపల వృత్తం మీదకి స్పర్శరేఖలు గీయడం, 3 స్పర్శరేఖల మధ్య కోణాన్ని ఇస్తాం. స్పర్శరేఖల మధ్య కోణం ఇందులో మొదటి మోడల్ బాహ్య బిందువు నుండి. ఇందులో ఒక ఉదాహరణ లెక్క తీసుకున్నట్లయితే 3 సెంటీమీటర్లు వ్యాసార్థంగా వృత్తానికి కేంద్రము 5 సెంటీమీటర్ల దూరంలో గల
ఈ విధంగా సమస్య అనేది కూడా తెలుగుతుంది. 3 సెంటీమీటర్ల వ్యాసార ప్రకారం వృత్తానికి ఆ వృత్త కేంద్రం నుండి 5 సెంటీమీటర్ల దూరంలో ఒక బాహ్య బిందువు ఉంది. ఆ బాహ్య బిందువు నుండి స్పర్శరేఖ నిర్మించండి అని అడగడం జరుగుతుంది. మొదటగా బాహ్య బిందువు ఇది అనుకుంటే ఇదేమో వృత్త కేంద్రం అనుకున్నాం. ఈ రెండింటికి 5 సెంటీమీటర్ల దూరం దీన్ని మనం బాహ్య బిందువు పీయాలని వృత్త కేంద్రాన్ని పోవాలి అనుకున్నాం. ఇప్పుడు స్టాండర్డ్గా ఇప్పుడు పీఓ అంటే బాహ్య బిందువు నుండి వృత్త కేంద్రాన్ని దూరం 5 సెంటీమీటర్ల ఒక రేఖాఖండాన్ని నేను గీయాలి ముందు. తర్వాత ఈ ఓ అనేది వృత్త కేంద్రం కాబట్టి ఈ ఓ దగ్గర నుండి 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీచుకోవాలి. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం ఈ విధంగా ఒక వృత్తాన్ని గీయండి. గీచిన తర్వాత పీఓ రేఖాఖండానికి లంబ సమద్వీకరణ రేఖ గీయండి. లంబ సమద్వీకరణ రేఖ అంటే దీనిలో సగం కన్నా ఎక్కువ, సగం కన్నా ఎక్కువ తీసుకొని ఇటో చాపరేఖ ఇటో రెండు వైపున చాపరేఖలు గుర్తుంచుకోవాలి. అంతే ఉంచి మళ్ళీ మళ్ళీ ఇటు ఆ చాపరేఖని ఖండించాలి. ఖండించినప్పుడు ఆ రెండు ఖండలు బిందువులు కలుపుకుంటే ఈ వచ్చే రేఖ లంబ సమద్వీకండ రేఖ అవుతుంది. అంటే లంబంగా పీఓకి లంబంగా సమద్వీకండ సమంగా ద్వీ అంటే రెండు ఖండనాట ముక్కలు. సో పీఓని రెండు సమానమైన ముక్కలుగా విభజిస్తుంది కాబట్టి లంబ సమద్వీకండ రేఖ. అలా లంబ సమద్వీకండ రేఖను గీచుకున్నప్పుడు ఈ పీఓని అది ఎం అనే బిందువు దగ్గర కలుగుతుంది అంట. తర్వాత ఎం కేంద్రంగా ఎంపి లేదా ఎంఓ వ్యాసార్థంతో ఇంకొక వృత్తానికి ఇవ్వండి. సో ఎం కేంద్రంగా వచ్చేసి ఒక వృత్తాన్ని గీయండి. గీస్తే ఈ వృత్తము మనం ముందుగా గీసిన వృత్తానికి రెండు బిందువులు దగ్గర ఖండిస్తాం. ఆ రెండు ఖండ బిందువుల్ని ఏ బి అనుకుంటే ఈ పిఏ పిబి అనే రెండు కూడా స్పర్శరేఖలు అవుతాయి ఆ వృత్తానికి. ఇప్పుడు ఈ స్పర్శరేఖ యొక్క పొడవును కూడా కలుపుకోవాలి అంటాడు. అనుకున్నప్పుడు ఈ ఏఓ అనేది మనకి ఏమవుతుంది వ్యాసార్థం అవుతుంది. ఈ వ్యాసార్థం ఈ స్పర్శ బిందువు దగ్గర స్పర్శరేఖకి వ్యాసార్థానికి మధ్య మనకి కోణం ఎంత ఉంటుందంటే లంబ కోణం ఉంటుంది 90 డిగ్రీలు. సో ఇక్కడ లంబకోణం ఉన్నప్పుడు ఇది లంబకోణం త్రిభుజం అనేది అవుతుంది మనకి. సో పిఓ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం పిఓ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏపి స్క్వేర్ ప్లస్ ఏఓ స్క్వేర్. ఈ పిఓ స్క్వేర్ పిఓ ఎంత మనకి 5 కదా, 5 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏపి తెలవదు మనకు అనుకోవాలి ఫస్ట్ రేఖ యొక్క పొడవు తెలవదు కాబట్టి ఏపి స్క్వేర్ ప్లస్ ఓఏ అంటే మనకు కాబట్టి తెలుసు ఇక్కడ వ్యాసార్థం కదా. సో 3 స్క్వేర్. సో 5 స్క్వేర్ అండి 25 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 వస్తే 25 - 9 ఏపీ స్క్వేర్. సో ఏపీ స్క్వేర్ ఇస్ 25 - 16 స్క్వేర్ అంటే రూట్ అవుతుంది. ఇంకా రూట్ 16 ఏపీ 4 సెంటీమీటర్. ఈ విధంగా స్పర్శ రేఖ యొక్క పొడవు ఇవ్వాలి. అదేవిధంగా ఈ టీవీ అనే స్పర్శ రేఖ యొక్క పొడవు కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఒక ధర్మాన్ని మనం గుర్తుంచుకోవచ్చు, బాహ్య బిందువు నుండి ఒక వృత్తానికి గీయబడిన రెండు స్పర్శ రేఖ యొక్క పొడవులు కూడా సమానంగా ఉంటుంది. అంటే ఇది 4 సెంటీమీటర్లు ఉంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా మనం పోలిస్తే 4 సెంటీమీటర్లు వస్తుంది. ఆల్రెడీ ఇందాక మనం సర్వోక త్రిభుజాలు చెప్పుకున్నాం, దీనికి కూడా ఇక్కడ ఏం గీయాలి మనం చిత్తుపటం గీయాలి. దానికి ఒక మార్క్, ఇది గీచడానికి 2 మార్కులు, అలాగే నిర్మాణ క్రమం కూడా దానికి ఒక మార్క్, మొత్తం 4 మార్కులు అనేవి వస్తాయి. ఇది మనకి వృత్తానికి స్పర్శరేఖల్లో మొదటి మూడ బాహ్య బిందువు నుండి ఇవ్వబడిన వృత్తానికి స్పర్శరేఖలు గీయడం. తర్వాత రెండవ మూడ ఏకకేంద్ర వృత్తం. ఏకకేంద్ర వృత్తాలు అంటే రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 6 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు రెండు ఏకకేంద్ర వృత్తాలు ఇస్తారు.
ఇచ్చేది బయట వృత్తం అంటే పెద్ద 6 సెంటీమీటర్ వ్యాసార్థం కావాలి వృత్తం బిందువులు వృత్తం మీద ఉన్న ఏదైనా బిందువులు ఉంది ఈ 4 సెంటీమీటర్ల వ్యాసార్థం కావాలి వృత్తం మీద స్పర్శ రేఖలకు ఇవ్వాలి ఏకకేంద్ర వృత్తాలు అంటే పేరులోనే ఉంది ఒకటే కేంద్రం ఏకకేంద్రం ఒకటే కేంద్రం రెండు రెండు ముందుగా ఇది వృత్త కేంద్రం అనుకుంటే మనం 4 సెంటీమీటర్లు ఈ విధంగా రెండు కూడా ఎక్కడ వృత్తాలు ఇదేమో 4 సెంటీమీటర్లు అవుతుంది ఇదేమో 6 సెంటీమీటర్లు ఈ విధంగా రెండు ఏకకేంద్ర వృత్తాలు తీసుకోవాలి రెండు ఏకకేంద్ర వృత్తాలు తీసుకున్న తర్వాత ఏమన్నాడు బయటి వృత్తం ఉంది కదా అంటే పెద్ద వృత్తం మీద ఉంది పెద్ద వృత్తం మీద ఉన్న బిందువు నుండి ఈ చిన్న వృత్తం మీదకి స్పర్శ రేఖలు గీయాలి చిన్న వృత్తం మీద గీయాలి అంటే ఇందాక అనుకున్నట్టు మనం ఓ దీన్ని పి అనుకుంటే ఇందాక నిర్మాణంలో గీచినట్టే మనం ఈ ఓపీకి లంబ సమితి ఖండ రేఖలు గీయాలి అంటే మళ్ళీ దీనికన్నా సగం కన్నా ఎక్కువ ఇటు ఇటు రెండు చాపలు మళ్ళీ ఆరెండు చాపలని ఓ దగ్గర ఖండించుకుంటే ఈ రెండు కలుపుకుంటే మనకి ఇక్కడ వచ్చే ఎం ఏదైతే అనుకున్నామో అది లంబ సముద్రీకరణ రేఖ అవుతుంది ఆ లంబ సముద్రీకరణ రేఖ పిఓని ఎం వద్ద ఖండిస్తుంది మళ్ళీ ఎం కేంద్రంగా ఎంపి వ్యాసార్థం ఇందాకట్లాగానే ఇంకొక అదనంగా ఇంకొక వృత్తాన్ని గీయాలి ఇంకొక వృత్తాన్ని గీచినప్పుడు ఈ అదనంగా గీచిన వృత్తము ఈ చిన్న వృత్తం ఏదైతే ఉందో దాన్ని రెండు బిందువుల దగ్గర ఖండిస్తుంది దాన్ని ఏ బి అని మనం అనుకుంటే ఈ పిఏ పిబి ఈ రెండింటినీ కనుక మనం కలుపుకున్నట్టయితే ఈ పిఏ పిబిలో పెద్ద వృత్తం మీద నుండి చిన్న వృత్తం మీదకి మనకు కావాల్సిన స్పర్శ రేఖలు ఉంటే దీన్ని కూడా చిత్తుపటం గీయాలి నిర్మాణ కర్మం గీయాలి ఇది మనకి ఈ స్పర్శ రేఖల్లో రెండో మూడు తర్వాత మూడో మూడు ఇందులో స్పర్శ రేఖల మధ్య కోణం అనేది ఇచ్చాడు స్పర్శ రేఖల మధ్య కోణం ఒక ఉదాహరణ తీసుకుంటే మూడు సెంటీమీటర్లు వ్యాసార్థంగా వృత్తానికి స్పర్శ రేఖల మధ్య కోణం 70 డిగ్రీలు ఉండే విధంగా స్పర్శ రేఖలు ఈ మోడల్లో మనకి టెక్స్ట్ బుక్లో ఒక లెక్క ఇవ్వడం జరిగింది దాన్ని త్రికోణమితి నిష్పత్తి సైన్ని ఉపయోగించేయడం జరిగింది ఇక్కడ 60 డిగ్రీలు ఉంది మాత్రమే సైన్ని ఉపయోగించేయడం జరిగింది మనకి దాని మీద అవుతుంది 60 డిగ్రీలు కాకుండా 70 డిగ్రీలు 80 ఏది ఇచ్చినా కానీ త్రికోణమితి నిష్పత్తిని ఉపయోగించడం వీలు కాదు అట్లా వీలు కాని సందర్భంలో ఈ మోడల్ని వాడవచ్చు ఇప్పుడు 60 డిగ్రీలు ఇచ్చిన లెక్కను కూడా ఈ మోడల్లో చేయవచ్చు త్రికోణమితే ఉపయోగించాలన్న రూల్ లేదు ఈ విధంగా కూడా చేయవచ్చు ఒకసారి ఈ మూడవ జాగ్రత్తగా గమనించండి 3 సెంటీమీటర్ల వ్యాసార్థంగా వృత్తానికి స్పర్శ రేఖల మధ్య కోణం 70 డిగ్రీలు ఉండాలి 3 సెంటీమీటర్ల వ్యాసార్థంగా ఉన్న ఒక వృత్తాన్ని గీయండి వృత్త కేంద్రాన్ని మనం ఏమనుకుంటాం ఓ అనుకుంటాం దీన్ని ఏ అని ఒక బిందువు అనుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి ఇంకో వ్యాసార్థం తీసుకుంటే ఇక్కడ బి అని వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ కోణము ఇక్కడ కోణాన్ని ఉన్నాం 70 డిగ్రీలకి మనకి సంపూరక కోణాన్ని గుర్తించాలి సంపూరక కోణం అంటే రెండు కోణాలు మొత్తం 120 డిగ్రీలు అవుతుంది ఇక్కడ మనం ఇప్పుడు ఈ విధంగా చిత్తుపటం ఇక్కడ బిందువు ఉంది రెండు కూడా స్పర్శ రేఖలు అనుకుంటే కలపాలని ఉండాలనుకున్నాం మనం 70 డిగ్రీలు ఉండాలనుకున్నాం లెక్కల భాగం ఈ వ్యాసార్థం మనకు తెలుసు ఈ వ్యాసార్థం కూడా 3 సెంటీమీటర్లు అని మనకు తెలుసు ఇక్కడ ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ వెరిఫై చేసేటప్పుడు
వ్యాసార్థానికి స్పర్శ బిందువు ఉంది, స్పర్శ రేఖకు మధ్య కోణం ఎంత ఉంటుంది? ఇక్కడ మనకి 90 డిగ్రీల కోణం ఉంటుంది. అలాగే ఈ స్పర్శ రేఖకి ఈ స్పర్శ బిందువులోని గీసిన వ్యాసార్థానికి మధ్య కూడా కోణం ఎంత ఉంటుంది? మనకి 90 డిగ్రీలు. ఈ ఓ ఏ బి దీని పి అనుకుంటే ఈ ఓ ఏ పిబి అనేది మనకి ఒక చతురస్రం అవుతుంది. ఈ చతురస్రంలో ఇప్పుడు ఇది 90 డిగ్రీలు 90 డిగ్రీలు, ఈ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయింది కదా, మొత్తం కలిపి 360 డిగ్రీలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏపీబి ఏఓబి ఈ రెండు కోణాల మొత్తం కూడా మనకి ఎంత ఉండాలి? 180 డిగ్రీలు ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి స్పర్శ రేఖల మధ్య కోణం ఎంత ఉండాలన్నాడు? 70 డిగ్రీలు ఉండాలన్నాడు కదా. 180లో 70 తీసేస్తే ఎంత మనకి ఇక్కడ వచ్చేది? 110 డిగ్రీలు అనేది వస్తుంది. ఇక్కడ మనం ఓఏ అనే ఒక వ్యాసార్థానికి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రొట్రాక్టర్ని ఉపయోగించి ఎంత కోణాన్ని 110 డిగ్రీల కోణాన్ని గుర్తించి ఇక్కడ మనకి ఓబి అనేది వస్తుంది. దీని చిత్రపటం ఇది అవసరం చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 110 డిగ్రీలలో ఓఏ ఓబి అనే రెండు వ్యాసార్థాలు గీచి గీచిన తర్వాత ఈ ఓఏ దగ్గర నుండి ఇటువైపు వచ్చే ఏపీ అనే స్పర్శరేఖ ఎంత కోణం ఉండాలి? 90 డిగ్రీలు, లంబ కోణం కాబట్టి. ఇక్కడ నుండి మనం ప్రొట్రాక్టర్ సహాయంతో 90 డిగ్రీల సహాయంతో ఒక రేఖ దగ్గర గీయాలి. తర్వాత ఈ ఓబీ కూడా లంబ రేఖ అంటే 90 డిగ్రీల కోణంతో ఒక రేఖ తీస్తే ఇక్కడ వచ్చిన వాటికి 90 డిగ్రీలు, అక్కడ కూడా 90 డిగ్రీలు వచ్చింది. ఈ రెండు రేఖలు కూడా ఎక్కడ ఖండించుకుంటాయి? మనకి పి అనే బిందువు దగ్గర ఖండించుకుంటాయి. మనం ఒకసారి ఇక్కడ కోణాన్ని కనుక చూసినట్లయితే రెండు స్పర్శరేఖలు పిఏ పిబి అనేవి మనకు కావాల్సిన రెండు స్పర్శరేఖలు కదా. ఆ స్పర్శరేఖల మధ్య కోణం ఎంత ఎంత ఉంటుంది? మనకి 70 డిగ్రీలు ఉంటాయి. సో 70 110 మొత్తం 120 90 90 120, మొత్తం ఇది ఒక చతుర్భుజం కాబట్టి చతుర్భుజం 4 కోణాలు మొత్తం 360 డిగ్రీలు అనే దాన్ని ఆధారం చేసుకొని త్రికోణమితి నిష్పత్తిని ఉపయోగించుకుంటూనే ఈ విధంగా నిర్మించవచ్చు త్రిభుజం. సాంకేతిక శాస్త్రంలో ఓజీ వక్రాలకు సంబంధించిన గ్రాఫ్ ఓజీ వక్రాలు మనకి రెండు రకాల వక్రాలు ఉన్నాయి. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రాలు, అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం. ఈ ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రంలో ఎక్స్ అక్షం మీద ఏం తీసుకుంటాం? ఎగువ హద్దులు తీసుకుంటాం. వై అక్షం మీద ఆరోహణ సంచిత పౌనఃపున్య విలువలు తీసుకుంటాం. ఎగువ హద్దులు ఆరోహణ సంచిత పౌనఃపున్య, అలాగే అవరోహణ సంచిత పౌనఃపున్య. దీంట్లో ఎక్స్ అక్షం మీద దిగువ హద్దులు, వై అక్షం మీద అవరోహణ సంచిత పౌనఃపున్యం తీసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా మనకి ఒక సమస్య ఇస్తాడు. తరగతి యంత్రము పౌనఃపున్యము 250 నుండి 299, 300 నుండి 349, 350 నుండి 399, 400 నుండి 449, 450 నుండి 499, ఇవి తరగతి యంత్రము. అలాగే పౌనఃపున్యములు 12 14 8 6 10, ఈ విధంగా ఇచ్చాడు. దీనికి ఓజీ వక్రాలు గీయండి అన్నప్పుడు రెండు వక్రాలు కూడా ఒకే గ్రాఫ్లో మనం గుర్తించాలి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో కేవలం ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రాన్ని గీయండి అని కూడా అనవచ్చు, లేకపోతే కేవలం అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రాన్ని గీయండి అనవచ్చు. కాబట్టి ఏది అడిగితే అదే గీయాలి. ఒకటి అడిగితేనే ఒకటే గీయాలి, రెండు ఓజీ వక్రాలు గీయండి అన్నప్పుడు రెండు గీయాలి. అయితే ఈ ఓజీ వక్రాల ద్వారా మనం కేంద్రీయ స్థానపోతలు 3 ఉన్నాయి కదా, సగటు మధ్యగతం భావము, దాంట్లో ఒక విలువను కనుక్కోవచ్చు. అదేంటంటే మధ్యగతాన్ని కనుక్కోవచ్చు. ఓజీ వక్రాల గ్రాఫ్ ఆధారంగా మధ్యగతాన్ని కనుగొనుకొని లెక్కడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఇచ్చిన సమస్యకి ఓజీ వక్రాలు గీసి మధ్యగతాన్ని కనుగొనుకొని అన్నప్పుడు ఇప్పుడు ఇది ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రానికి సంబంధించిన టేబుల్. ఇందులో ఎక్స్ అక్షం మీద ఏమనుకున్నాం మనం? ఎగువ హద్దులు అనుకున్నాం కదా, ఇక్కడ ఎగువ హద్దు. వై అక్షం మీద ఆరోహణ సంచిత పౌనఃపున్య, తర్వాత ఈ రెండు కలిపి బిందువులు. ఇక్కడ మనం గమనిస్తే 250 నుండి 299 మళ్ళీ 300 స్టార్ట్ అయింది, కంటిన్యూషన్ అనేది లేదు. లేనప్పుడు తరగతి హద్దులు రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 299 300కి తేడా ఎంత ఉంది? 1. ఆ 1లో సగం ఎంత? 0.5.
అంటే ఆ పాయింట్ ఫైవ్ అనేదాన్ని ప్రతి దిగువ హద్దు నుండి తీసేయాలి, ప్రతి ఎగువ హద్దుకి కలుపుకోవాలి. దిగువ హద్దును తీసేయాలి, ఎగువ హద్దుకేమో కలుపుకోవాలి. ఇప్పుడు 299.5 కలిపితే ఎంత? 299.5 అని తీసుకోవాలి ఎగువ హద్దు. అలాగే ఇక్కడ 349 కదా, 349.5 కలిపితే 349.5. అట్లా ప్రతి ఎగువ హద్దుకి 0.5 కలపాలి. ఎందుకు? ఇక్కడ మనకి ఇక్కడ కంటిన్యూషన్ లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో 10 నుండి 20, 20 నుండి 30, 30 నుండి 40 అని కంటిన్యూ ఇస్తాం. అట్లా ఇచ్చినప్పుడు 10 నుండి 20 మళ్ళీ 20 నుండే స్టార్ట్ అవుతాం. కాబట్టి అక్కడ 20నే తీసుకుంటాం ఎగువ హద్దు. ఇట్లా యాడ్ చేయాల్సిన అవసరం రాదు. ఈ విధంగా కంటిన్యూ లేనప్పుడు మాత్రమే ఆ గ్యాప్ తేడా ఎంతైతే ఉందో అందులో సగాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ఎగువ హద్దు రాసుకోవాలి. తర్వాత ఆరోహణ సంచితం అనుకున్నాం. మనం ఆల్రెడీ పచ్చగతం పెట్టేటప్పుడు నేర్చుకున్నాం ఆరోహణ సంచితం పౌనఃపుణ్యం. పై నుండి కూడుకుంటూ వస్తాం పౌనఃపుణ్యాలన్నీ. ఇప్పుడు 12 ఫస్ట్ నెల 12, తర్వాత 12, 14 ఉంటే 26, మళ్ళీ 26 ఎంత కూడాలి 8, కొడితే 34, 34 కారు కొడితే 40, 40 10 కొడితే 50. ఈ విధంగా ఆరోహణ సంచితం పౌనఃపుణ్యం రాసి 299.5, 12 ఇది ఒక బిందువు. ఆ విధంగా అన్ని బిందువులు కూడా రాసుకోవాలి. రాసుకుంటే ఆరోహణ సంచిత పూర్వకుని వక్రానికి సంబంధించిన పట్టిక అనేది మనకి తయారవుతుంది. తర్వాత అవరోహణ సంచిత పూర్వకుని ఇందులో ఎక్స్ అక్షం మీద ఏం తీసుకోవాలి మనం? దిగువ హద్దు. ఇక్కడ కూడా సేమ్ దిగువ హద్దు. ఇక్కడ 250 కదా, దాంట్లో ఉంటే ఏం చేయాలి? ప్రతి దిగువ హద్దు నుండి ఏమనుకున్నాం? 0.5 తీసేయాలనుకున్నాం. సో 250 నుండి 0.5 తీసేస్తే 249.5, ఇక్కడ 300 తీసేస్తే 299.5. ఆ విధంగా ప్రతి దిగువ హద్దు నుండి 0.5 తీసేసుకుంటారు ఆ దిగువ హద్దులు. తర్వాత అవరోహణ సంచిత పౌనఃపుణ్యం. ఈ అవరోహణ సంచిత పౌనఃపుణ్యం రాసేటప్పుడు చాలా తప్పులు చేయడం జరుగుతుంది. ఒక్కసారి జాగ్రత్త గమనించిన తేడా, ఈ అవరోహణ సంచిత పౌనఃపుణ్యం యాడ్ చేసేటప్పుడు ఈ లాస్ట్ నుండి చేసుకుంటూ రావాలి. ఫస్ట్ చివరగా ఈ 10 గుర్తించాలి లాస్ట్ దాకా. తర్వాత ఈ 10కి 6ని కలపాలి. సో 16. ఈ 16కి మళ్ళీ 8 కలపాలి, 24. మళ్ళీ 24కి 14, 38. తర్వాత ఈ 14కి మళ్ళీ 12 కలిపితే 50. ఇట్లా కింద నుండి కింద నుండి కలుపుకుంటూ రావాలి. చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే ఆరోగ్యకరంలో ఈ విధంగా వస్తారు కదా, దీన్నే రివర్స్లో రాస్తారు. అంటే 50 రాసి 40 రాసి ఈ కింద నుండి ఇదే రాస్తాను. అక్కడ చాలామంది తప్పులు చేస్తారు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. వెనక నుండి అవరవరాన్ని కింద నుండి కూడుకుంటూ పైకి రావాలి. వచ్చిన తర్వాత అదేవిధంగా సేమ్ ఇదే బిందువుల్ని గుర్తించాలి. ఈ రెండు బిందువులు కనుక ఇప్పుడు గ్రాఫ్లో ఏ విధంగా గుర్తించాలో చూద్దాం. ఈ గ్రాఫ్ అనేది మనకి ఈ విధంగా మొదటి పాలనే కాబట్టి మనకి ప్లస్ విలువలు కదా, మైనస్ రావు కాబట్టి ఈ విధంగా ఎల్ షేప్లో తీసుకుంటే సరిపోతుంది. విధంగా ఎక్స్ అక్షము, ఏమో వై అక్షం, ఇక్కడ 0 నుండి ప్రారంభమైంది. మనకి ఇక్కడ చూడండి, ఎక్స్ అక్షం మీద స్కేల్ తీసుకునేటప్పుడు ఈ 0 నుండి కంటిన్యూ లేవు విలువలు. ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటుంది? 249.5 అక్కడ నుండి మొదలైంది. సో 0కి 249.5కి చాలా తేడా. తర్వాత చూడండి, 249కి 299, 50. అంటే అన్నీ కూడా 50 పెరుగుకుంటూ వెళ్ళి ఇక్కడ 0 నుండేమో సమానంగా లేకుంటుంది. అటువంటి సందర్భాల్లో కొంచెం స్కేల్ గుర్తించేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ 249.5 అనేది దీనికి తీసుకోవాలి. తర్వాత 299.5. ఈ గ్యాప్ ఇక్కడ నుండి ఇక్కడికి 50 ఉంది కదా, మనకి 1 సెంటీమీటర్ కూడా 50 యూనిట్లు తీసుకుంటాం స్కేల్ రాసేది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 0 నుండి 249.5 ఉంది, 50 లేదు. అటువంటి సందర్భాల్లో ఈ విధంగా దీన్ని కింక్ అని అంటాం మనం. కింక్ అనే పదం అంటే 0 నుండి సమాన దూరంలో లేదు అని. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మామూలుగా 50, 100, 150, 200 అంటే తీసుకొని 249.5 అంటే 250 కన్నా కొంచెం ముందు గుర్తించి చేసే పిల్లలు ఉన్నారు. అటువంటి వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఇక
ఇక్కడ కింగ్ అనే దాన్ని తీసుకొని ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని 249.5 మధ్యలో గుర్తించాల్సిన అవసరం లేదు. తర్వాత 299.5 ఇక ప్రతిదాన్ని 50 పెంచుకుంటూ స్కేల్ వేసుకోండి. తర్వాత 349.5 499.5 ఇక్కడ ఇప్పుడు స్కేల్ ఏమవుతుందండి, ఎక్స్ అక్షం పై 1 సెంటీమీటర్ కింగ్ అనే దాన్ని వదిలేస్తే మనకి మిగతా అంతా కూడా ఎంత ఉంది 50 యూనిట్లు. సో వై అక్షం మీద వచ్చే విలువలు మాక్సిమం 50 ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ స్కేల్ 5 యూనిట్లు తీసుకుంది. 5, 10, 15, 20, 30, 40, 50. ఇప్పుడు మనకి కాలం సంఖ్య పాల్గొనే ఉంటారు 299.5 ఎక్స్ అక్షం మీద వై అక్షం మీద 12 తర్వాత 349.5 26 34 అంటే 5 యూనిట్లు కాబట్టి 35 రెండు గీతాలు తక్కువ తీసుకుంటే వస్తుంది. నెక్స్ట్ 449.5 ఫ్రీ హ్యాండ్తో ఇది 600 సంచిత పౌనఃపున్యం అవుతుంది. తర్వాత దీన్నే 600 సంచిత పౌనఃపున్యం ఈ గ్రాఫ్ లో గుర్తించుకుని 2 అడిగినప్పుడు ఇందులో గుర్తించాలి దాని లేదా ఒక 600 సంచిత పౌనఃపున్యం ఒక్కరిగా అడిగితే ఇక్కడ దాకా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు 600 సంచిత ఇక్కడ 200 రోజుల వక్రాలు గీయండి అన్నారు కాబట్టి 2 గీయాలి. ఇప్పుడు 600 సంచిత పౌనఃపున్యం ఒక సంబంధించిన విలువలు గుర్తుంటాం 249.5 50 249.5 50. ఇది గమనించండి, అవరోహణ అంటే తక్కువ నుండి ఎక్కువ, ఇదే పైకి పోయిన గ్రాఫ్. అవరోహణ అంటే ఎక్కువ నుండి తక్కువ, ఈ పై నుండి కిందకు వస్తుంది గ్రాఫ్. సో తర్వాత 299.5 38 తర్వాత 399.5 24 399.5 16 449.5 10. సో ఇక్కడ నుండి ఫ్రీ హ్యాండ్తో స్కేల్ పెట్టకుండా ఫ్రీ హ్యాండ్తో గీయండి. ఇదేమో అవరోహణ సంచిత పౌనఃపున్యం వక్రానికి చెందిన గ్రాఫ్. ఈ రెండు గ్రాఫ్లు ఎక్కడైతే ఖండించుకుంటాయో ఆ ఖండించుకునే ఖండన బిందువు దగ్గర నుండి ఎక్స్ అక్షానికి లంబంగా ఒక గీతను గీయాలి. లంబంగా స్ట్రైట్గా లంబంగా గీస్తే ఈ ఎక్స్ అక్షం దగ్గర ఎక్కడైతే ఖండించుకున్నదో ఇప్పుడు ఇది 350.5 దగ్గర ఖండించుకుంది. ఎందుకంటే ఇక్కడ 50 స్కేలు ఇక్కడ ఒక గీత ఎక్కువ వచ్చింది అనుకోండి 359.5. సో దాన్ని మనం మధ్యగతంగా రాయడం ఈ కండల బిందువు నుండి ఎక్స్ అక్షానికి లంబంగా గీస్తే ఎక్స్ అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో ఖండించిన దగ్గర సాధారణ మధ్యగతం అనేది 359.5. ఒకవేళ అలా కాకుండా కేవలం ఆరోహణ సంచిత పౌనఃపున్యం వక్రం ఇచ్చి మధ్యగతాన్ని కనుగొనము అన్నప్పుడు మన కండల బిందువు అనేది రాదు. ఎందుకంటే మనకు ఒకటే గ్రాఫ్ వస్తుంది, కండల బిందువు రాదు కాబట్టి మనం మధ్యగతం లెక్కను గుర్తించుకోండి. మధ్యగతం లెక్కలో 80 విలువలు అనుకున్నాం కదా, ఎన్నంటే పౌనఃపున్యాలు మొత్తం. సో ఇక్కడ కూడా పౌనఃపున్యాలు మొత్తం ఎంత వచ్చింది 50. సో 50/2 25 ఈ 25 వై అక్షం మీద 25 దగ్గర నుండి 82 విలువ దగ్గర నుండి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీస్తే అది 600 సంచిత పౌనఃపున్యం వక్రం నుండి కనుక్కోమన్నా అవరోహణ కేవలం అవరోహణ సంచిత పౌనఃపున్యం వక్రం నుండి కనుక్కోమని నేను 82 విలువ
అక్షం దగ్గర మళ్ళీ కిందకి ఎక్స్ అక్షం మీదకి వాళ్ళందరూ ఎక్కడ తీయాలి. ఆ ఎక్స్ అక్షాన్ని ఎక్కడైతే తగ్గిద్దో ఆ విలువ మనకి మధ్యగతంగా గుర్తించబడుతుంది. ఈ విధంగా ఓజీ పట్టాల గ్రాఫాన్ని మనం తీసుకోవచ్చు. ఇందులోనే డైరెక్ట్గా ఇందాక మనకి సమస్య అనేదానికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఇవ్వకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా లెక్కను అడుగుతా ఉన్నాయి. అటువంటి సందర్భాలు డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా అడుగుతా ఉన్నాడు కొన్ని కొన్ని సందర్భాలు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఈ ఇక్కడ రెండు ఎగ్జాంపుల్ సమస్యలు ఇచ్చాను. మొదటి దాంట్లో లాభం లక్షల్లో దుకాణాల సంఖ్య, ఇక్కడ 5 అంతకన్నా ఎక్కువ, 10 అంతకన్నా ఎక్కువ, 15 కన్నా ఎక్కువ అంటే క్రెడిట్ డాలర్ ఎక్కువ 15, 15 కన్నా ఎక్కువ, 20 కన్నా ఎక్కువ, 25 కన్నా ఎక్కువ, 30 కన్నా ఎక్కువ. ఇక్కడేమో 5 కన్నా ఎక్కువ 40, 10 కన్నా ఎక్కువ 32, ఈ విధంగా విలువలు ఇక్కడ జరిగింది. ఇక్కడ మనకి స్పెసిఫిక్ క్లాస్ ఇంటర్వెల్లో ఖచ్చితమైన విలువలు లేదు. ఎక్కువ 5 అంతకన్నా ఎక్కువ అంటే ఎంతైనా అవ్వచ్చు, మనం 10 అంతకన్నా ఎక్కువ అయితే ఎంతైనా అవ్వచ్చు, ఖచ్చితంగా ఇంతవరకు అనేది లేదు. అటువంటి సందర్భాల్లో మనకి తరగతి యంత్రము పౌనఃపున్యాన్ని ముందుగా లెక్కను రాయాలనుకున్నాం. లెక్కను వాడు లెక్క వాడు డైరెక్ట్గా ఇవ్వలేదు, మనం ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఆ ఇండైరెక్ట్గా ఇచ్చిన దాని దగ్గర నుండి మనం డైరెక్ట్గా లెక్క రాసుకొని ఇందాక చెప్పినట్టు ఆ లెక్కను మనం గ్రాఫ్లు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 కన్నా ఎక్కువ, ఇక్కడ 10 కన్నా ఎక్కువ ఆల్రెడీ ఉంది కదా, సో 5 నుండి 10, 5 10, తర్వాత 10 నుండి 15, 15 నుండి 20, ఈ విధంగా తరగతి యంత్రాన్ని చివరికి 30 కన్నా ఎక్కువ అన్నాడు కదా. ఇప్పుడు అన్నింటిలో కూడా తరగతి యంత్రం 5 రావడం జరుగుతుంది కాబట్టి 30 35, ఈ విధంగా తరగతి యంత్రాలు రాస్తాం. తర్వాత పౌనఃపున్యం చూడండి, ఇక్కడ 40 అని ఇచ్చాడు, ఇక్కడ 32 ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ వెనుక నుండి రాదు, కింద నుండి రాదు. 30 కన్నా ఎక్కువ, 30 కన్నా ఎక్కువ ఎంతమంది, 2 దుకాణాలు ఉన్నాయి. సో 30 కన్నా ఎక్కువ 30 నుండి 35 రెండు దుకాణాలు ఉన్నట్టు వారికి ఇక్కడ 2 దుకాణాలు. తర్వాత 25 కన్నా ఎక్కువ ఉన్నాయి, 25 కన్నా ఎక్కువ ఉన్న దుకాణాలు 5 ఉన్నాయి, 25 కన్నా ఎక్కువ 5 ఉన్నాయి, 30 కన్నా ఎక్కువ 2 ఉన్నాయి. సో ఇక్కడ 25 కన్నా ఎక్కువ అంటే ఈ 2 కూడా ఇందులో యాడ్ అయ్యలేదు 5 లో, కాబట్టి ఆ రెండింటినీ తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం 25 నుండి 30 లోపలే రాస్తున్నాం, రాసినప్పుడు ఈ 5లోనే ఆ 2 తీసేస్తే వచ్చిన 3 ఇక్కడ రాసుకోవాలి. అలాగే ఇక్కడ 20 నుండి 25 రాసేటప్పుడు ఈ 15 ఈ ఆల్రెడీ 5 వచ్చేసాక 15 లోనే 5 తీసేయాలి, 15 నుండి 5 తీసేస్తే తప్ప. తర్వాత 15 నుండి 20 రాసినప్పుడు 23 నుండి 15 తీసేయండి 8. ఈ విధంగా మనం పౌనఃపున్యాన్ని రాసుకోవాలి. ఇలా లెక్కను మనం రాసుకున్న తర్వాత ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆరోహణ సంచిత పౌనఃపున్య క్రమం, అవరోహణ సంచిత పౌనఃపున్య క్రమం ఏ విధంగా గీయాలి, ఆ విధంగా మనం ఏ రకంగా గీయవలసి వస్తుంది. ఇంకో మోడల్లో ఈ రకంగా కూడా అడగచ్చు. ఇప్పుడు వయస్సు 20 లోపు 25 లోపు 30 లోపు అంటే 30 అంతకన్నా తక్కువ నిర్ధారణ పట్టు 30 ఇట్లా ఏ విధంగా ఇవ్వచ్చు. ఓటర్ల సంఖ్య, ఇక్కడ 20 లోపు ఉన్న ఓటర్లు 30 ఉన్నారు, 25 లోపు వయసు ఉన్న వాళ్ళు 9 మంది, 30 లోపు 11 మంది, ఇవన్నీ ఇస్తాం అనుకుంటుంది. దీన్ని మన సమస్యకు అనుకూలంగా రాయాలి తరగతి యంత్రం పౌనఃపున్యం. ఇప్పుడు తరగతి యంత్రము 20 లోపు కానీ 25 లోపు మధ్య తేడా ఉంటుంది మనకి 5 ఉంది కదా. 20 లోపు అంటే 0 నుండి అవ్వచ్చు, కానీ మనం 5 తీసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే అన్నిటికీ 5 ఇచ్చాడు కాబట్టి తరగతి 15 నుండి 20 తీసుకున్నాం. అలా 25 లోపు ఆల్రెడీ 20 వరకు ఇక్కడ వచ్చేసరిగా 20 నుండి 25, 25 నుండి 30, 30 నుండి 35, ఈ విధంగా 45 కన్నా తక్కువ ఉన్నది కాబట్టి 40 నుండి 45, ఈ విధంగా తరగతి అంతరాలు తీసుకోవాలి. తర్వాత పౌనఃపున్యం దగ్గరికి వచ్చేసరికి 20 లోపు ఉన్నవాళ్ళు ఎంతమంది, 15 నుండి 20 ఉన్నారు 3, కాబట్టి 3 వేశారు. తర్వాత 25 లోపు ఉన్న వాళ్ళు 9 మంది అన్నారు. 25 లోపు ఉన్నారు అంటే వాళ్ళు 20 లోపు ఉన్న వాళ్ళు కూడా కనిపించారు ఇక్కడ 9 మంది అన్నారు. సో ఈ 9 మందిలో 3 కూడా ఉన్నారు, కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, 20 నుండి 25 మధ్య ఉన్నోళ్ళే కావాలి. సో ఆ 3 తీసేయాలి, ఈ 9 నుండి 3 తీసేయాక మిగతా వాళ్ళు ఎంతమంది, 6. ఈ 6 ఏమవుతారు మనకి, 20 నుండి 25 మధ్య ఉన్నోళ్ళు అవుతారు. సో అలాగే 25 నుండి 30 మధ్య ఉండాలి అంటే ఈ 19 నుండి 9 తీసేయండి 10. సో
సో 30 35 మధ్య 26 11 తీసేయండి, 7 మరి 35 నుండి 26 తీసేయండి 11. సో లాస్ట్ది 40 45 మధ్య కావాలంటే 35 నుండి 50 మధ్య 15. ఈ విధంగా తరగతి అంతరాన్ని పౌన పుణ్యాన్ని రాసుకొని ఆ ఇచ్చిన సమస్యకు అనుగుణంగా వక్రాన్ని గీయాలి. మనం ఈరోజు చెప్పుకున్న ఈ వెన్ చిత్రాలు, గ్రాఫ్లు, నిర్మాణాలు అనేవి ఖచ్చితంగా పాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడే, అలాగే స్కోరింగ్ విధానాలు కూడా చాలా ఉపయోగపడతాయి. వీటిని మంచిగా ప్రాక్టీస్ చేసి అందరూ మంచి మార్కులు తీసుకొని మన భద్రాద్రి జిల్లాని ప్రధాన స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ధన్యవాదాలు.